టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ప్రేక్షకుల మన్ననలు అందుకున్న పూరి జగన్నాథ్ టెంపర్ తర్వాత హిట్లు లేక డీలా పడ్డారు. ఆ సినిమా తర్వాత పూరి దర్శకత్వంలో 6 సినిమాలు వచ్చినా ఒక్కటి హిట్ కాలేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టి పూర్వ వైభవాన్ని సంపాదించాలని గట్టిగా ఫిక్స్ అయిన పూరి హీరో రామ్ తో ఇస్మార్ట్ శంకర్ అనే సబ్జెక్ట్ ఎంచుకుని మరీ హిట్ కొట్టాడు. ఇక ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ ఫామ్ లో ఉన్న విజయ్ దేవరకొండ తో మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇంకా టైటిల్ ఫైనల్ కాని ఈ సినిమా మీద గట్టిగానే అంచనాలున్నాయి. ఈ సినిమా తర్వాత విజయ్ చేసే సినిమాలు ఇవేనని ప్రచారం జరుగుతున్నా పూరి చేసే సినిమా మీద ఎటువంటి విషయం బయటకు రాలేదు. అయితే అందుతున్న సమాచారం మేరకు పూరి జగన్నాథ్ బాలకృష్ణకు అదిరిపోయే స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతం లాక్డౌన్ సందర్భంగా ఇల్లు దాటి బయటకు రాలేని పరిస్థితుల్లో ఓ కథను బాలయ్యకు ఫోన్లో వినిపించి మెస్మరైజ్ చేశాడట పూరి. కథ విన్న బాలయ్య ఓకే చెప్పినట్టు సమాచారం. గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన పైసా వసూల్ సినిమా పెద్దగా ఆడకున్నా బాలయ్యను మునిపెన్నడూ లేని విధంగా చూపించి పూరి జగన్నాథ్ మంచి మార్కులే కొట్టేశాడు. అప్పట్లోనే బాలకృష్ణ పూరి టేకింగ్ కు ఫిదా అయి రెండో సినిమా చేస్తానని మాటిచ్చాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి పనిచేయనున్నట్టు చెప్తున్నారు. ఇప్పటికే బాలయ్య వరుస సినిమాలు లైన్లో పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బోయపాటితో సినిమా చేస్తున్న బాలయ్య తర్వాత పూరితోనే చేయొచ్చని తెలుస్తోంది. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.